నమస్తే వరకమ ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బండారి స్టూడియోస్. ఎట్లున్నారు అందరూ? దేవుండాలి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మనం శాన్ ఫ్రాన్సిస్కోలోని హిస్టారిక్ కేబుల్ కార్ ఎక్కడానికి అయితే వచ్చేసాము. రండి, ఇప్పుడైతే మనం హిస్టారిక్ కేబుల్ కార్ ఎక్కేద్దాము. జర్నీ ఎట్లుంటుందో చూసేద్దాం రండి. మీరు చూస్తున్న ఈ హిస్టారికల్ కేబుల్ కార్ రైడ్ చేయడానికైతే మేము శాన్ ఫ్రాన్సిస్కోలోని మార్కెట్ స్ట్రీట్ దగ్గరున్న శాన్ ఫ్రాన్సిస్కో సిటీ సెంటర్ మాల్ దగ్గరకి అయితే వచ్చేసినాం. మీరే కనుక మా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, వీడియోస్పై కమెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము వెళ్ళింది అయితే క్రిస్మస్ డే కాబట్టి లైన్ చాలా పెద్దగా ఉండే. సో మేము పోయినప్పుడు అయితే వీకెండ్లో పోయినాం కాబట్టి, హాలిడే రోజు పోయినాం కాబట్టి లైన్ అనేది చాలా పెద్దగా ఉండనమాట. సో వీక్ డేస్లో పోతే లైన్ చాలా చిన్నగా ఉంటుంది, మీరు తొందరగా కేబుల్ కార్లోకి ఎంటర్ కావచ్చు. మేము టికెట్ తీసుకొని దాని లోపలికి ఎక్కడానికి అయితే ఒక గంట పట్టింది, ఎందుకంటే లైన్ చాలా పెద్దగా ఉండనమాట. మీరు ఒకవేళ ట్రైన్ రైడ్ చేయాలనుకుంటే మాత్రము ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ సెంటర్ మాల్ దగ్గరికి వచ్చేసి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మీరు టికెట్లు అయితే తీసుకోవచ్చు, టికెట్స్ ఆన్ ద కౌంటర్ తీసుకోవచ్చు, లేదా ముని యాప్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముని యాప్లో మీరు డౌన్లోడ్ చేసినట్లయితే ఒక టికెట్ వన్ సైడ్ జర్నీకి వచ్చేసి $7, ఒకవేళ ఆన్ ద కౌంటర్ తీసుకుంటే టికెట్ ప్రైస్ వచ్చేసి $8 అనమాట. ఇక క్రిస్మస్ సీజన్ కాబట్టి మేము కూడా మంచిగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చేసాం ఇక్కడికి. సో ఈ క్రిస్మస్ టైంలో పోతే ఇక్కడ డెకరేషన్స్ అయితే ఫుల్ ఉంటాయి అన్నమాట. సో ఈవినింగ్ అయితే ఇంకా లైట్లు ఉంటాయి, అన్నీ పెట్టుంటాయి, సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కేబుల్ కార్ తీసుకొని ఈ మార్కెట్ అంటే పవల్ స్ట్రీట్ వయా హై స్ట్రీట్ వయా మన ఫిషర్ మాన్స్ వాక్ అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఈ జర్నీ వచ్చేసి దాదాపు 2 మైళ్ళ దూరం ఉంటుంది, 15 నుంచి 20 నిమిషాలలో ఈ రైడ్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రైడ్ అనేది శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలోని డౌన్ టౌన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా డౌన్ టౌన్ అంటే సిటీ సెంటర్ కాబట్టి మీరు ఏమేమి చూడొచ్చు అంటే పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కమర్షియల్ సైట్స్ అన్ని మీరు చూడొచ్చు, అండ్ మాల్స్ మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఫిషర్మెన్స్ వైపు పోతున్నాం కాబట్టి అక్కడ సముద్రం ఉంటుంది అనమాట, అల్కట్రాస్ ఐలాండ్ అన్ని మనము ఆ విజువల్స్ని మనము ఈ కేబుల్ కార్ నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడికి వస్తే మీరు టైంపాస్ కోసం ఇక్కడ మాల్ కూడా ఉంది, మాల్ లోపలికి పోవచ్చు. ఇంకా చుట్టుపక్కల చాలా రెస్టారెంట్స్ అండ్ ఈటరీ ప్లేసెస్ అవుతున్నాయి, ఎందుకంటే మనం హార్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు. హిస్టారికల్ కేబుల్ కార్ రైడ్ అంటున్నాం కదా, సో ఈ హిస్టారికల్ కేబుల్ రైడ్ కూడా ఒక హిస్టరీ ఉందన్నమాట. సో ఆ హిస్టరీ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సో హిస్టరీ తెలుసుకోకుండా ముందు మనం శాన్ ఫ్రాన్సిస్కో గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఈ శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణాన్ని 7 పెద్ద పెద్ద కొండలపైన నిర్మించారన్నమాట. సో ఇక్కడ రోడ్లను చూస్తే మీరు పరిసాన్ అయిపోతారు, అన్ని కొండల మీద నుంచి కింద దాకా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టోరీ మొదలైంది మాత్రం 1800 సంవత్సరంలో ఆ టైంలో అనమాట. అప్పుడు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా గుర్రాలపై నడుస్తుంది అనమాట. సో మనకు టాంగాలు తెలుసు కదా, జనాలు వెనక కూర్చుండి గుర్రాలు మనం తీసుకుపోతూ ఉంటుండే అనమాట. సో అవి అక్కడప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవి ఉంటుంది. సో ఒక మంచి రోజు ఒక 3 ప్రయాణికులు కలిసి ఒక టాంగా పైన పోతూ ఉన్నారనమాట. సో ఆ గుర్రాలు కొండపైకి పోతున్నప్పుడు ఏమైందంటే వాటికి బ్యాలెన్స్ తప్పింది అనమాట, ఎందుకంటే అవి కొండ పైకి పోతున్నాయి కదా. సో బరువు అనేది వెనక గుంజడంతో ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అనేది సంభవించింది అనమాట. ఒక 2 ప్యాసింజర్లతో పాటు ఆ 2 గుర్రాలు కూడా చచ్చిపోయినాయంట. అప్పుడు ఆండ్రూ హెడిలైట్ అనే ఒక వ్యక్తి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఆల్టర్నేటివ్గా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కనిపెట్టింది ఈ కేబుల్ కార్ అనమాట. సో దీన్ని 2 ఆగస్టు 1873 ఈ కేబుల్ కార్స్ అనేటివి స్టార్ట్ చేశారు అనమాట శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో. సో ఈ కేబుల్ కార్ చూడడానికి అయితే చిన్న ట్రైన్ లాగా ఉంటాయి, ఒక డబ్బా ఉంటుంది. సో ఇవైతే స్టార్టింగ్ స్టీమ్ ఇంజిన్తో వీటిని నడిపిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత 1912 నుంచి ఎలక్ట్రిక్ కరెంట్తో ఈ మోడర్న్ కేబుల్ కార్స్ అనేవి తా ఉన్నారనమాట. మీరే కనుక మా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, వీడియోస్పై కమెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు గూగుల్ తల్లికి పోయి శాన్ ఫ్రాన్సిస్కోలో మేము చూడదగ్గ ప్రదేశాలు లేకపోతే చేయవలసిన ఫన్ యాక్టివిటీస్ ఏంటి అని చెప్తే కేబుల్ కార్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ టూరిస్ట్ అట్రాక్షన్గా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
ఫిషర్మెన్స్ వాఫ్, గిరాడెలీ స్క్వేర్, పియర్ 39 మీద చాలా వీడియోస్ అయితే మనం ఇప్పటిదాకా చేసినాము. ఆ వీడియోస్ లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ కిందనైతే పెట్టేస్తా, అండ్ మీరు వెళ్ళి ఆ వీడియోస్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. మేము కూడా జర్నీ స్టార్ట్ అయిపోయేటప్పుడు అనుకున్నాం ఏంటంటే ఇది డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయి హైడ్లో స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ ఫిషర్మెన్స్ వాఫ్ అని దింపేస్తుందేమో, గిరాడెలీ స్క్వేర్ దగ్గర దింపేస్తుందేమో అనుకున్నాను. కానీ ఇది కూడా ఆర్డినరీ ట్రైన్ లెక్కనే ఎవ్రీ 2 స్ట్రీట్స్కి ఒక స్టాప్ వస్తూ ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కడ మధ్యలో దిగాలనుకున్నా కూడా ఈ ట్రైన్ అనేది మీరు తీసుకోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వీకెండ్స్లో వస్తే మాత్రము ఇక్కడ చాలా రష్ ఉంటుంది, మీరు కొద్దిసేపు ఆగాల్సి ఉంటుంది. వీక్డేస్లో అయితే మీరు ఎంత త్వరగా వస్తే అంత తొందరగా వెళ్ళిపోవచ్చు. చూస్తారు కదా ఈ సాన్ ఫ్రాన్సిస్కో రోడ్ ఎట్లున్నాయో, ముఖ్యంగా మనం పోయే ట్రైన్ రోడ్ అయితే చిన్నగా ఉన్నాయి, నారో రోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది గల్లీలు 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 మనం తిప్పుకుంటా అయితే లాస్ట్ డెస్టినేషన్ వరకు అయితే తీసుకుపోతుంది. సో ప్రస్తుతానికి మీకు అర్థమైపోయి ఉంటుంది సముద్రం కనిపిస్తుంది కదా, సముద్రం కనిపించిందంటే మన ఫైనల్ డెస్టినేషన్ మాత్రం వచ్చేసింది అని చెప్పుకోవాలి. ఈ కొండ పైనుండి ఈ పసిఫిక్ మహాసముద్రము, అల్కాట్రాస్ ఐలాండ్ యొక్క అందాలు మాత్రం కిరాక్ కనిపిస్తున్నాయి. సో ఇది మాత్రం మనము ఈ ట్రిప్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో మన ఫైనల్ డెస్టినేషన్ అయితే గిరాడెలీ స్క్వేర్ అనమాట, దాన్నే ఫిషర్మెన్స్ వాఫ్ లేదా గిరాడెలీ స్క్వేర్ ఉంటుంది. అంటే ఒకవైపు ఫిషర్మెన్స్ వాఫ్, ఒకవైపు గిరాడెలీ స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ అక్కడ దిగి కొంచెంసేపు ఇక పియర్ 39 గిరాడెలీ స్క్వేర్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని మేమైతే ఇంటికి పోతాం అనమాట. గిరాడెలీ స్క్వేర్ చాక్లెట్కి ఫేమస్, పియర్ 39 సీ లయన్స్కి ఫేమస్. మీరు ఏది చూడాలనుకుంటున్నారో కింద కామెంట్లను అయితే చెప్పండి. ఇంకా మేమైతే అక్కడ దిగి కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా కొద్దిసేపట్లో నడుస్తూ గిరాడెలీ స్క్వేర్ వైపు అయితే వెళ్ళిపోయినాము. గిరాడెలీ స్క్వేర్ వైపు ఒక మంచి కాఫీ తాగి అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని మేమైతే మా డేని ముగించినాము. సో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోపై కామెంట్ రాయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.